నూతన వ్యవసాయ చట్టాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు రైతులకు వాటిలే నష్టం భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను జీవన్ రెడ్డి తప్పుబట్టారు పంటల మార్పిడిపై సీఎం ఆదేశాలను ఎద్దేవా చేశారు రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైందన్నారు వ్యవసాయ యాంత్రీకరణను నిలిపివేశారన్న జీవన్ రెడ్డి ఉద్యానవన విభాగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు జీతాలు చెల్లించలేక నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఉద్యానవన అధికారులను తొలగించారని మండిపడ్డారు కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేదని పంట రుణాలపై వడ్డీ రాయితీని పూర్తిగా ఎత్తేశారని విమర్శించారు రుణమాఫీ రైతుబంధుపై స్పష్టత లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ మార్కెట్ వ్యవస్థను ఏదైతు చట్టం అమలుతో ఏదైతుందో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా మేము ప్రత్యామ్నాయంగా భర్తీ చేస్తామని చెప్పని కేసీఆర్ గారు పేర్కొన్నారు అంటే ఏంటి నూతన వ్యవసాయ చట్టం అమలుకు సంబంధించి ఏ మేరకు ఆయన మోడీ గారికి వంత పాడుతుండో దయచేసి గమనించండి చెప్పండి ఇవాళ కావాల్సింది రైతుకు వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు తర కల్పనపై మాట్లాడండి మీరు ఏదైతుందో వీళ్ళ రైస్ మిల్లర్లకు ఏజెంట్ గా మారి రైస్ మిల్లర్లను ప్రోత్సహించే విధంగా ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయండి ఆ ఎంఎస్పి కల్పించడానికి మీరు కేంద్ర ప్రభుత్వం నాఫెడే గానీ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్డే గానీ రంగంలో దించి రైతుకు అండగా నిలవాలి అది మాట్లాడకుండా కేవలం వ్యాపారస్తులకు వదిలేస్తాం మిమ్మల్ని వ్యాపారస్తులు ఇష్టారాజ్యం రైతాంగాన్ని వల్ల వ్యాపారస్తులకు వ్యాపారస్తుల దోపిడీకి ఏదైతుందో పెట్టు దోపిడికి దోపిడీకి వదిలేయబోతో కనపడుతుందని చెప్పండి కేంద్రం రాష్ట్రం ఇద్దరు తోడు దొంగలు తయారైంది తోడు దొంగలు చెప్పండి నేను అరవింద్ గారు ఏమంటాడు నాకు రాష్ట్ర వెళ్ళి నివేదిక రాలేదు వస్తే నేను ఏదైతేందో నేను కొనుగోలు సంబంధించి ఏదైతే ఉందో కేంద్రంకి రాయితీ కల్పిస్తా అని చెప్పి అంటాడు రాష్ట్ర ప్రభుత్వం అంటది మీ గతంలో రాసిన ఉత్తరాలు అక్కడ పడి ఉన్నాయి వాటి పట్టించుకుంటాడు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇద్దరి మధ్య ఎవరు రైతాంగం నలిగిపోతుందని చెప్పి